తదుపరి సింహరాశి మఖ పుబ్బ ఉత్తరాపాదం సింహం. మఖ నక్షత్రం నాలుగు పాదాలు, పుబ్బ నాలుగు పాదాలు, ఉత్తర ఒకటో పాదం కలిపి సింహరాశిగా చెప్పబడ్డాయి. సింహరాశి వారికి ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజుని యొక్క దోషం వెళ్ళిపోయింది. ఇది చాలా పెద్ద రిలీఫ్గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అర్ధాష్టమంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యహానిర్భయం క్రూరం బంధువైరం ధనక్షయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆర్థికపరమైనటువంటి లోటుని కలగజేయడానికి ఆస్కారం అధికంగా ఉంది. అయితే ఇక్కడ కుజునిది స్వక్షేత్రం, ఆయన చతుర్థాధిపతి కాబట్టి ఆర్థికమైనటువంటి లోటుని కలగజేయకుండా ఉద్యోగ విషయాల్లోనే కొన్ని కీలకమైనటువంటి మార్పుల్ని చేయడానికి కుజునికి ఆస్కారం అధికంగా ఉంది. అంతేకాకుండా ఈ చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు భార్యాభర్తల మధ్యలో గొడవల్ని, విభేదాలని, అలాగే అత్తమామల మధ్యలో కానీ, ఈ అల్లుడికి అత్తమామలకి కానీ, ఇలా కుటుంబ సభ్యుల్లోనే ఒక రకమైనటువంటి చిన్నాభిన్నమైనటువంటి వాతావరణాన్ని, ఇటు టీకప్పుల తుఫాన్ అంటారు చూసారు, ఆ రకమైనటువంటి వాతావరణాన్ని కుజుడు కలిగించారు. అయితే ఎప్పుడైతే కుజుడు ప్రారంభంలో ఒక నెల రోజుల ముందు ముఖ్యంగా జనవరి నాటికి ఈ కుజుడు ఈ ప్రవేశించారో అప్పటి నుండి కూడా కుటుంబ సభ్యుల మధ్యలో కలహాలు అన్నది సింహరాశి వారికి అధికంగా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ కుజుడు యొక్క మార్పు ఫలితంగా ఈ కలహాలన్నీ కూడా అవి తగ్గిపోతాయి. ఎప్పుడు మాట్లాడుకునేటువంటి విధంగానే కుటుంబ సభ్యుల మధ్యలో ఈ మాటలు, బంధాలు, బంధుత్వాలు అవన్నీ కూడా పెరగడం మళ్ళా ప్రారంభమవుతూ ఉంటుంది. కానీ పంచమంలో ఉన్నటువంటి కుజుడు ముఖ్యంగా అది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అది కోణస్థానము, ప్రజ్ఞ, బుద్ధి, వీటన్నిటికి సంబంధించినటువంటి స్థానం. అందులో పంచమంలో ఉన్నటువంటి గురుడితో కలిపి ఉన్నటువంటి కుజుడు మీ యొక్క ఆలోచనల యొక్క స్పీడ్ని పెంచుతారు. ఇప్పటి వరకు ఏదైతే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలను మనం జాప్యం చేస్తూ వచ్చామో, అది ఉద్యోగ మార్పుకి సంబంధించింది కానివ్వండి, వ్యాపారం విస్తరించడానికి కానీ, వ్యాపారం పెట్టడానికి కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయడానికి కానీ, ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండేటువంటి స్పీడ్ని ఈ కుజుడు, ఈ గురుడితో కలిపి ఉన్నటువంటి కుజుడు ఇంప్రూవ్ చేయడానికి ఆస్కారం అధికంగా ఉంది. కాబట్టి శుక్రవారం దాటిన తర్వాత ఉండేటువంటి గ్రహస్థితి మీ ఆలోచనలను చాలా స్పీడప్ చేస్తుంది. ఏ రంగంలోకి వెళ్తే మనం నిష్ణత సాధిస్తాం, ఇప్పుడున్నటువంటి ఉద్యోగంలో ఎలా మార్పు చెందాలి, ఎప్పుడు మార్పు చెందాలి, ఈ వీటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా గురుకుజుల యొక్క యుతి జరిగితేనే సింహరాశి వారికి లభిస్తాయి. తప్పితే అప్పటి వరకు కూడా ఆలోచనలో జాప్యం అధికంగా ఉంటుంది. ఎంత తెలిసినప్పటికీ, ఏం చేస్తూ ఉన్నప్పటికీ బద్ధకంగానే ఉంటారు, జాప్యంతోనే సింహరాశి వారు ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ వారం గురుకుజుల యొక్క యుతి ఉన్నటువంటి కారణం చేత ఆ స్పీడ్ అన్నది సింహరాశిలో మనం చూడొచ్చు. చంద్రుని యొక్క సంచారం చాలా యోగ్యంగా ఉంది. ముఖ్యంగా సొంత ప్రాంతాలకు తరల వెళ్తారు, బంధుమిత్రులతోటి కాలాన్ని గడుపుతారు, మన అనుకున్న వాళ్ళని చూడగలుగుతారు. తత్ఫలితంగా మానసికమైనటువంటి ఉల్లాసంతో సింహరాశి వారి కాలాన్ని గడుపుతారు. అలాగే ఆరవ స్థానంలో ఉన్నటువంటి రవి సింహరాశి వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వలేకపోయారు. దానికి కారణం శనేశ్వరుడితో కలిపి ఉన్నటువంటి రవి ఆయన శత్రుక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత. అయితే ఆ రవి మారి సప్తమ స్థానంలోకి వెళుతున్నారు. సప్తమంలో ఉన్నటువంటి రవి కాలాతిక్రమ భోజనాన్ని కలగజేస్తారు. అయితే ఆ కాలాతిక్రమ భోజనం కానీ, ఆ శారీరక శ్రమ కానీ, ఆ భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ఈ సఖ్యత లోపం కానీ, ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిగా కారణమవుతాయి. ఉదాహరణకి ఆ వర్క్ ప్లేస్లో కానీ, వర్క్ లొకేషన్లో కానీ ఎక్కువ కాలం గడుపుతూ ఉండడం, నిద్రాహారాలు మానేసి మనం చేసేటువంటి పని మీద కాన్సన్ట్రేట్ చేయడం అన్నది ఈ సింహరాశి వాళ్ళు పెడతారు. తత్ఫలితంగా రాబోయేటువంటి కాలంలో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలని సింహరాశి వారు అనుభవించగలుగుతారు. రాహు చాలా అనుకూలంగా ఉన్నారు. మీరు మాట్లాడేటువంటి మాట, చేసేటువంటి చేష్టలు ఎవరు గమనించట్లేదు అని బాధపడుతూ మాత్రం ఉండకండి. ఎందుకంటే మీ శ్రమకి, మీ తెలివితేటలకి, సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు చాలా త్వరలోనే ఉంది సింహరాశి వారికి. కాబట్టి ఈ వారం కూడా సింహరాశి వారికి చాలా కొంతవరకు అనుకూలంగానే ఉంది. అయితే ఈ పూర్తి స్థాయిలో అనుకూలత అన్నది సింహరాశి వారికి మరింత కొంతకాలం టైం పడుతుంది. కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు రావట్లేదు అని నేను చెప్పడం లేదు. మిగతా గ్రహాల యొక్క ఫలితాలు రావడం వల్ల కొంత నెగిటివ్గా ఉన్నటువంటి కారణం చేత పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు రావడానికి ఆలస్యం అవుతుంది. తప్పితే గురువు ఇచ్చేటువంటి ఫలితాల్లో ఏమాత్రం కూడా భేదం లేదు, ఇబ్బంది లేదు. ఆయన పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఇస్తున్నారు. అందుకనే మీకు ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అలాగే మీరు అనుకున్న పనుల్లో విజయం సాధించడానికి కావలసినటువంటి సంకల్ప బలం కూడా ఈ రాశి వారికి పరిపూర్ణంగా కలుగుతూ ఉంది. ఈ రాశి వారు మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి, అలాగే సుందరాకాండ పారాయణ చేస్తూ ఉండండి, అదేవిధంగా ఆదిత్య హృదయ పారాయణ. ముఖ్యంగా ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణ, సూర్యాష్టక పఠనం చేస్తూ ఉండడం ద్వారా పరిపూర్ణమైనటువంటి
ఆ శుభ ఫలితాలని అనుభవించగలుగుతారు.